హాయ్ హలో నమస్తే నేను మీ బండిరాజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఇక్కడ కనుక మనం నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి చోటే బాయ్ దగా బడేబాయ్ పగంట చూడండి ఇక్కడ చూస్తే కేసీఆర్ మాట్లాడుతున్నారు పాలమూరు జనహోరు పాలమూరులో పెట్టిన మీటింగ్లో ఎంతమంది జనాభా అయితే వస్తున్నారు వచ్చారు చూడండి ఇక్కడ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షోకు భారీ సంఖ్యలో హాజరైన జన సమూహం చూడండి అయితే ఎంత జనం అయితే వచ్చారు చూడండి ఇకపోతే కేసీఆర్ అంటున్నాడు చూడండి సభలో తెలంగాణ నాశనం చేస్తామంటే యుద్ధమేనట రాష్ట్రానికి ఏమి ఇవ్వని బీజేపీకి ఓటేయద్దు అంటే తెలంగాణని నాశనం చేస్తానంటే యుద్ధం అయితే చేస్తాము అని చెప్తున్నాడు ఇకపోతే రాష్ట్రానికి ఇవ్వని బీజేపీకి ఓటేయద్దు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అలాగే నా చివరి శ్వాస వరకు సెక్యులర్గానే ఉంటా ముస్లింలు కాంగ్రెస్ మాయ మాటలు నమ్మొద్దు చెప్తున్నారు ముస్లింలు కాంగ్రెస్ మాయ అయితే నమ్మొద్దు అని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుందట మహబూబ్ నగర్ రోడ్ షోలో బీఆర్ఎస్ సీపు నరేంద్ర మోదీ వంద నినాదాలు ఇచ్చిండు ఒక్క నినాదమైనా నిజమైందా అని అయితే ఆ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది అంటే నరేంద్ర మోడీ ఎన్నో చెప్పాడు ఒకటైనా నిజమైందా అలాంటప్పుడు ఆయనకి ఎందుకు ఓటు వేయాలి అని అయితే కేసీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది ఇకపోతే డిజిటల్ ఇండియా జరిగిందా వచ్చేదిని వచ్చిందా సచ్చేదిని వచ్చిందా అని అయితే ఆయన ప్రశ్నించడం జరుగుతుంది చూడండి ఇకపోతే మోదీ ప్రభుత్వం పాలుమూరు ఎత్తుపోతలకు జాతీయ హోదా ఇచ్చిందా ఇవ్వలేదు కదా మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ బీజేపీకి ఎందుకు ఓటేయాలని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఆత్మ నిర్భర్ భారత్ అయ్యిందా జనధన్ యోజనతో ఏమన్నా లాభం జరిగిందా పసల బీమా ఏ రైతుకన్నా వచ్చిందా ఎవరికైనా పదిహేను లక్షలు వచ్చాయా మరి అసలు బీజేపీకి ఓటుకి ఎందుకు వేయాలి అని అయితే చెప్పడం జరుగుతుంది మరి ఇవన్నీ జరగలేనప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని అయితే ఆ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అయితే మళ్ళీ మాట్లాడదాం చూడండి ఇప్పుడు బీజేపీ గురించి అయితే బీజేపీ అయితే ఎన్నో చెప్పారు ఏది కూడా జరగలేదు అలాంటప్పుడు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అని అయితే కేసీఆర్ చెప్పడం జరిగింది ఇకపోతే కాంగ్రెస్ గురించి ఏమంటాడో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది రైతుబంధు కేసీఆర్ పదివేలు ఇస్తానుడు నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పాడు మరి వచ్చేనాయా రాలేదు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో పదివేలు రైతు బంధు అని చెప్పేసేసి పదివేలు అన్నాడు నేనైతే పదిహేను వేలు ఇస్తాను నాకు ఓటు చెప్పి అన్నాడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది ఇచ్చాడా ఇవ్వలేదు మరి అలాంటి వాడు కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలా అని అయితే ఇక్కడ ఆ మీటింగ్లో కేసీఆర్ చెప్పడం జరుగుతుంది ఇకపోతే కళ్యాణ్ లక్ష్మి కింద కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తానన్నాడు మేము తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చాడా ఇవ్వలేదు అంటే కళ్యాణ్ లక్ష్యం కింద కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చేవాడు నేనైతే తులం బంగారం ఇస్తానని చెప్పి చెప్పిండు మరి ఇచ్చాడా ఇవ్వలేదు ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయింది ఇవ్వలేదు కదా అని అయితే చెప్పడం జరుగుతుంది ఇకపోతే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయా ఆసరా పింఛన్ నాలుగు వేలు అయ్యిందా ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా రెండు లక్షల రుణమాఫీ అయిందా వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఇక్కడ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పారు ఇస్తున్నారా ఇవ్వలేదు ఆసరా పెంచిన నాలుగు వేలు అయిందా అవ్వలేదు ఇకపోతే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానండి ఇచ్చారా ఇవ్వలేదు రెండు లక్షల రుణమాఫీ అయిందా అవ్వలేదు ఇకపోతే వడ్లకు రెండు వందల బోనస్ ఇస్తున్నారా ఇవ్వలేదు అంటే ఇవన్నీ చేయలేనప్పుడు మీరు కాంగ్రెస్కి ఓటు వేసి ఏమి లాభం అని చెప్పి ఈ మీటింగ్లో అయితే చెప్పడం జరుగుతుంది కేసీఆర్ ఇకపోతే తెలంగాణ నా కండ్ల ముందు నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోవాలా యుద్ధం చేద్దామా కోట్లాడదామా అందరూ తయారుగా ఉండాలి అంటే తెలంగాణ నా ముందు నాశనం అయిపోతే చూస్తూ ఊరుకోలేను మనం యుద్ధం చేద్దామా లేదంటే కొట్లాడదామా అందరం కలిసి ఏకంగా ఉండాలి తెలంగాణ నష్టపోతే మాత్రం ఊరికనే పరిస్థితి లేదు మన తెలంగాణ బంగారు తెలంగాణగా చూసుకోవాలనుకున్నాం బంగారు తెలంగాణని వీళ్ళు నాశనం చేస్తున్నారు అని చెప్పేసి మన అందరం కలిసి కట్టడిగా ఉండాలని చెప్పి ఇక్కడ కేసీఆర్ అయితే మీటింగ్లో చెప్పడం జరుగుతుంది చూడండి అంటే ఇక్కడ అక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళు చెప్పిన నినాదాలు ఏది కూడా చేయట్లేదు మళ్ళీ బీఆర్ఎస్ కోటేసి మళ్ళీ మమ్మల్లే గెలిపించను అని చెప్పి ఈ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడటం అయితే జరుగుతుంది